కోట్ వుడ్ అంటే ఏం చేస్తాం మనం హోల్డింగ్ టూల్స్ అంటే ఏంటంటే మనం వుడ్ మీద వర్క్ చేస్తున్నాం ఫర్ ఎగ్జాంపుల్ ఒక సోఫా సెట్ వుడ్ ని యూజ్ చేసుకుని తయారు చేస్తున్నాం ఆ వుడ్ తయారు చేసే ప్రాసెస్ లో కొన్ని కొన్ని ఇన్స్ట్రుమెంట్స్ ఎలా యూజ్ చేస్తాయి వుడ్ ని హోల్డ్ చేయడానికి ఫర్ ఎగ్జాంపుల్ మనం మెటీరియల్ ని దీన్ని బట్టి రిమూవ్ చేస్తున్నాం అనుకోండి మెటీరియల్ ని దీన్ని బట్టి రిమూవ్ చేస్తుంటే దీన్ని ఇలా మనం ఎట్లా పడితే అట్లా యూజ్ చేస్తుంటే ఇది కింద వర్క్ పీస్ అనేది ఇట్లా ఇట్లా పోగుతూ ఉంటది కాబట్టి ఇది కరెక్ట్ గా రిజిడ్ గా ఫిక్స్ అవ్వడానికి హోల్డింగ్ టూల్ ని యూజ్ చేసుకుని హోల్డ్ చేస్తాం అంటే ఇది కదలకుండా చూసుకుంటాం ఫస్ట్ తర్వాత కట్టింగ్స్ కానీ ఏదైనా టూల్స్ కానీ యూజ్ చేసుకుని మార్కింగ్ కానీ మెజరింగ్ కానీ కట్టింగ్ అనేది చేస్తాం బట్ ఏంటంటే వుడ్ వర్కింగ్ చేసేటప్పుడు సమ్ ఆఫ్ ద టూల్స్ ఆర్ యూజ్డ్ టు హోల్డ్ ద వర్క్ పీస్ ఓకే కొన్ని టూల్స్ ఏం చేస్తాం హోల్డ్ చేసిన తర్వాత సపోర్ట్ చేసుకుని దాని మీద వర్క్ పీస్ ప్లేస్ చేసుకుని మనకు కావాల్సిన ఆపరేషన్ అనేది చేసుకున్నాం ఏం లేదు బెంచ్ ని యూజ్ చేసుకుని ఏం చేస్తాం బెంచ్ మీద నెంబర్ ఆఫ్ ఆపరేషన్స్ అనేది పర్ఫామ్ చేస్తాం బెంచ్ ని వుడ్ తో తయారు చేస్తారు ఓకే ఫర్ ఎగ్జాంపుల్ మనం మార్కింగ్ అని మెజరింగ్ అని చేసుకున్నాం అనుకోండి జస్ట్ బెంచ్ మీద ఇలా పెట్టుకుని పీస్ ని దేన్ని మార్క్ చేయాలనుకుంటున్నావు దాన్ని బెంచ్ మీద ప్లేస్ చేసుకుని ప్లేస్ చేసుకున్న తర్వాత లీనియర్ మెజరింగ్ ఇన్స్ట్రుమెంట్స్ ఉంటాయి కదా స్కేల్ కానివ్వండి టేప్ కానివ్వండి దేంతో దాంతో మార్క్ చేసుకుని దాని సపోర్ట్ తీసుకొని మెజర్ చేసుకుంటాం మార్క్ చేసుకుంటాం మెజర్ చేసుకుంటాం తర్వాత ఇప్పుడు దీని మీద రెండు ఇంపార్టెంట్ డివైజెస్ ఏమున్నాయి బెంచ్ స్టాప్ బెంచ్ స్టాప్ అంటే జస్ట్ వుడెన్ పీసే ఆ వుడెన్ పీస్ ని బెంచ్ మీద ఒక హోల్ ఉంటుంది ఆ హోల్ లో సెట్ చేసుకుంటే వుడెన్ పీస్ అనేది బెంచ్ పైకి వస్తుంది సర్ఫేస్ పైకి వస్తుంది అంటే ఈ ప్లేట్ ఉంటుంది కదా దాని పైకి వస్తుంది దాని మీద మనం ఏ జాబ్ అయితే చేద్దాం అనుకుంటున్నామో ఆ వుడెన్ పీస్ ని అలా ప్లేస్ చేసేసుకొని కావాల్సిన చీజింగ్ ఆపరేషన్ కానీ ప్లేనింగ్ ఆపరేషన్ కానీ ఏదో ఒకటి చేస్తాం కమింగ్ టు బెంచ్ ఓకే ఇప్పుడు సపోజ్ ఇది బెంచ్ స్టాప్ అనుకోండి ఎక్కడైతే కూడా అక్కడే ప్లేస్ చేసుకుంటాం ఇప్పుడు బెంచ్ హుక్ అయితే అలా కాదు మనకి ఎక్కడ కన్వీనియంట్ ఉంటే ఆ కన్వీనియంట్ గా వర్టికల్ షేప్ లో ఉంటుంది కదా వర్టికల్ అంటాం రెక్టాంగిల్ షేప్ లో ఉంటారు కదా మనకి ఎక్కడ కావాలంటే అక్కడ బెంచ్ హుక్ ని సెట్ చేసుకొని దాని మీద వర్క్ పీస్ ని ప్లేస్ చేసుకొని మన సీలింగ్ ఆపరేషన్ కానీ ప్లేనింగ్ ఆపరేషన్ కానీ ఇప్పుడు వచ్చేసి బెంచ్ హోల్డ్ ఫాస్ట్ గురించి డిస్కస్ చేద్దాం బెంచ్ హోల్డ్ ఫాస్ట్ అంటే ఏం లేదు బెంచ్ మీద ఈ హోల్డ్ ఫాస్ట్ అనే ఎక్విప్మెంట్ ఉంటుంది అంటే ఏంటి ఈ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ అంటే సేమ్ మనం ఈ హోల్డ్ లోకి బెంచ్ స్టాప్ ని ఎలా సెట్ చేసామో బెంచ్ హోల్డ్ ఫాస్ట్ ని కూడా అంటే ఇది లెగ్స్ ఇది టేబుల్ ఓకే ఇది ఎందుకు ఉపయోగపడుద్ది అంటే ఇట్ ఈజ్ ఏ హోల్డ్ అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఈ వుడెన్ పీస్ ని బెంచ్ మీద సెట్ చేసి దీన్ని కట్ చేయాలనుకుంటున్నాం మనం దీన్ని అలా పెట్టేసుకొని సాతో అంటే రంపం ఇలా 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 అంటున్నాం అనుకో దీన్ని దేంతో జస్ట్ బెంచ్ మీద పెడితే ఇది అటు ఇటు కదిలిదు కదా ఈ బెంచ్ హోల్డ్ ఫాస్ట్ ని యూజ్ చేసుకొని ఇది చూడండి ఇదంతా బెంచ్ హోల్డ్ ఫాస్ట్ ఎక్విప్మెంట్ ఓకే బెంచ్ హోల్డ్ ఫాస్ట్ హెడ్ ఉంటుంది ఇది ఏంటంటే ఇది పైకి కిందకి మూవ్ అవుద్ది ఇది పైకి వస్తుంది ఇక్కడ పైన హ్యాండిల్ ఉంటుంది ఇది ఓకే ఈ హ్యాండిల్ లూజ్ చేసుకుంటే దాని పైకి వస్తుంది పైకి వచ్చిన తర్వాత దీని మీద ఇది టేబుల్ కదా ఈ టేబుల్ మీద వర్క్ పీస్ ఇలా సెట్ కొని దీంతో ఈ హ్యాండిల్ దిప్పేసుకొని ఆ పైన హెడ్ ఉంటుంది కదా దాని హెడ్ దీని మీద ఇలా వచ్చి బెంచ్ హుక్ డిస్కస్ చేసాం బెంచ్ స్టాప్ డిస్కస్ చేసాం బెంచ్ హోల్డ్ ఫాస్ట్ డిస్కస్ చేసాం కమింగ్ టు బెంచ్ వైజ్ ఇది కూడా హోల్డింగ్ టూలే బెంచ్ వైజ్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు హోల్డ్ ద వర్క్ పీస్ డ్యూరింగ్ వుడ్ వర్కింగ్ ప్రాసెస్ ఓకే దీని స్పెసిఫికేషన్ ఏంటి బెంచ్ వర్క్ ఈజ్ మేడ్ విత్ గ్రే క్యాస్ట్ ఐరన్ బెంచ్ వర్క్ ఈజ్ మేడ్ విత్ గ్రే క్యాస్ట్ ఐరన్ ఆర్ స్టీల్ అంటే ఇక్కడ మనం చేసేది ఏంటి బెంచ్ వర్క్ ని యూజ్ చేసుకొని అంట బెంచ్ వర్క్ అనేది గ్రే క్యాస్ట్ ఐరన్ తో తయారు చేస్తారు లేదా స్టీల్ తో తయారు చేస్తారు అంటే ఈ ఎక్విప్మెంట్ ఓకే ఈ బెంచ్ వైజ్ ఉంది చూసారా ఇది కూడా టేబుల్ కే సెట్ అయి ఉంటుంది ఒకవైపు ఫర్ ఎగ్జాంపుల్ ఇక్కడ బెంచ్ వైజ్ ఉందనుకోండి ఇక్కడ సెట్ చేస్తారు ఇదేంటంటే ఇప్పుడు చూడండి దీనికి టూ జాస్ ఉంటాయి ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇవి టూ జాస్ అనుకోండి ఒక జా అనేది ఫిట్ ఉంటుంది ఒక జా అనేది ఇలా ఇలా మూవ్ అవుతూ ఉంటుంది ఓకే ఫర్ ఎగ్జాంపుల్ ఇది ఫిక్స్డ్ జా ఇది మూవబుల్ జా ఇక్కడ ఫిక్స్డ్ మూవబుల్ జా అంటే జాస్ అంటే తెలుసు కదా సపోర్ట్స్ ఇప్పుడు ఇది ఇది ఒక జా ఇది ఒక జా ఈ జాస్ ఒకటి ఫిక్స్డ్ ఉంటే ఒకటి అవుతూ ఉంటుంది ఇది ఎందుకు మూవ్ అవుతుంటుంది అంటే ఈ మధ్యలో వర్క్ పీస్ ని సెట్ చేసుకోవడానికి ఫర్ ఎగ్జాంపుల్ వర్క్ పీస్ ఈ సైజ్ ఉంది అనుకోండి జా ఇక్కడ ఉంది అనుకోండి లూజ్ చేసుకుంటే ఇలా వస్తుంది జా
అంటే ఒకటి ఫిక్స్డ్ గానే ఒకటి మూవ్ అవుతుంటది. మనం తర్వాత దాన్ని కరెక్ట్ గా ఇలా సెట్ చేసుకొని ఇప్పుడు ఈ వర్క్ పీస్ అనేది కరెక్ట్ ఫిక్స్ అయింది కదా, దీని మీద ఆపరేషన్ అనేది చేస్తాం. ఏం లేదు, ఈ ఫిక్స్డ్ జా కదా, ఇది ఫిక్స్డ్ గానే ఉంటది. ఈ మూవబుల్ జా ఏం చేస్తారంటే ఇక్కడ హ్యాండిల్ ఉంటది, ఈ చూడండి స్లైడర్స్, అంటే ఇది మూవ్ అవుతాయి, ఇది మూవ్ అవుతేనే ఈ మూవబుల్ జా అనేది మనం ఇప్పుడు డిస్కస్ చేసాం కదా ఇలా ఇలా వస్తుంటది. మనం ఏం చేస్తామంటే ఈ ఫిక్స్డ్ జా ఎప్పుడు ఫిక్స్డ్ గానే ఉంటది. ఈ హ్యాండిల్ యూజ్ చేసుకునే హ్యాండిల్ ఉంటే ఈ ఈ రాడ్స్ ఇది ఫిక్స్డ్ గానే ఉంటది. ఈ స్లైడింగ్ జా అనేది ఏంటంటే స్లైడ్ అవుతా ఉంటది ఇవతలకి ఇవతలకి. దీని మధ్యలో మనకి ఎంత వర్క్ పీస్ అయితే పెట్టాలనుకున్నా అంత వర్క్ పీస్ ఇలా ప్లేస్ చేసి దాని మీద కట్టింగ్ ఆపరేషన్ కానీ అప్పుడే దాని వర్క్ పీస్ పెట్టుకుంటాం కదా. కానీ బార్ క్రాంప్ ఈజ్ యూజ్డ్ టు హోల్డ్ లార్జ్ వుడెన్ పీసెస్. అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనం 6 feet అంటే లెంత్ 6 feet ఉన్న సోఫా సెట్ ని తయారు చేస్తున్నాం. ఓకే, సోఫా సెట్ తయారు చేసేటప్పుడు ఇప్పుడు ఇది ఉంది చూసారా, ఇది బాగా లెంత్ ఎక్కువ ఉన్న హోల్డ్ చేయడానికి ఉపయోగిస్తాం, లెంత్ ఆపరేషన్ చేయడానికి ఉపయోగిస్తాం. ఇది కూడా అంతే అండి. ఇప్పుడు ఇది ఇది ఫిక్స్డ్ అంటే కన్వీనియన్స్ బట్టి ఇది కొంచెం అవుతుంది, కానీ ఇది మాత్రం మనకి ఎక్కడ కావాలంటే అక్కడ ఇక్కడ హోల్స్ ఉన్నాయి కదా, దీనికి ఒక పిన్ ఉంటుంది, ఆ పిన్ని పెట్టుకొని దీనికి సెట్ చేసుకుంటాం. ఓకే, దీన్ని కన్వీనియంట్ బట్టి సెట్ చేసుకుంటాం. ఇప్పుడు ఏం లేదు, ఇది కూడా యూజ్ టు ఇట్ ఈస్ ఆల్సో యూజ్ టు హోల్డ్ ద వర్క్ పీస్, బట్ కంపేర్ టు బెంచ్ వైజ్ ఇట్ ఈ యూజ్ టు హోల్డ్ ద లార్జ్ వస్తున్నారు. ఈ టైంలో కూడా వస్తున్నాం జీ క్రాంప్. ఈ జీ క్రాంప్ ని చేసుకున్న వర్క్ పీస్ ని హోల్డ్ చేస్తారు. ఓకే, ఈ వర్క్ పీస్ ని హోల్డ్ చేస్తారు. బట్ దీని పర్పస్ ఏంటంటే ఇప్పుడు ఇదంతా జీ క్రాంప్ కదా, ఇది వర్క్ పీస్, ఇట్ ఈజ్ ఆల్సో యూజ్డ్ టు హోల్డ్ ద పీస్. ఓకే, హోల్డ్ ద వర్క్ పీస్. బట్ ఏంటంటే ఇది చూసారా, ఫస్ట్ దీని వర్కింగ్ చూద్దాం ఎలా ఉంటుంది. ఇది ఫిక్స్డ్ అండి, ఇక్కడ ఫిక్స్డ్ జా ఉంటుంది, ఇది వర్క్ పీస్. ఇది లేదనుకోండి, ఇది తీసేద్దాం ఫస్ట్ ప్రెజెంట్. ఓకే, ఇది లేదా ఇది ఫిక్స్డ్ జా, ఇది ఫిక్స్డ్ జా, ఇది మూవబుల్ జా. హ్యాండిల్ ఉంది కదా, ఈ హ్యాండిల్ రొటేట్ చేస్తుంటే ఇది ఇటు మూవ్ అవుతూ ఉంటుంది, వర్క్ పీస్ ని హోల్డ్ చేసుకోవడానికి ఉపయోగిస్తుంది జీ క్రాంప్ కూడా. బట్ ఇట్ ఈస్ యూజ్డ్ టు హోల్డ్ ద స్మాల్ జాబ్, ఇట్ మీన్స్ వర్క్ పీస్. ఓకే, దీన్ని ఏం చేస్తారంటే ఇది ఇలా ఉంది కదా, దీన్ని ఇలా సెట్ తీసుకొచ్చేసి ఈ కింద ఉంది చూసారా, లేకపోతే ఈ కింద ఉందా, దీన్ని ఇలా ప్లేస్ చేసుకొని ఆ చిన్న చిన్న వర్క్ పీస్ అది టేబుల్ మీద పెట్టుకొని ఈ వర్క్ పీస్ అనే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా ప్లేస్ చేసుకుంటా వర్క్ పీస్ అనేది పెట్టుకొని హ్యాండిల్ తిప్పితే ఆ వర్క్ పీస్ అనేది టైట్ అవుద్ది. అప్పుడు దాని మీద మనం ఏమైనా ఆపరేషన్స్ కావాలనుకుంటే ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్, ఈ వర్క్ పీస్ అనే ఈ ఇన్స్ట్రుమెంట్ అనేది చాలా చిన్నగా ఉంటుంది. ఓకే, దీన్ని ఇలా తీసుకొచ్చిన తర్వాత ఇలా ప్లేస్ చేసుకుంటా వర్క్ పీస్ అనేది పెట్టుకొని హ్యాండిల్ తిప్పితే ఆ వర్క్ పీస్ అనేది టైట్ అవుద్ది. అప్పుడు దాని మీద మనం ఏమైనా ఆపరేషన్స్ కావాలనుకుంటే ఆ ఆపరేషన్ చేసుకోవచ్చు. ఓకే, కమింగ్ టు హ్యాండ్